ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చు, లెక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఈ సంఘటన జరుగుతున్నాయో అప్పటి వరకు ఎవరైతే కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడని పరిస్థితి, ఆయన మీద మౌనంగా ఉన్న పరిస్థితి. ఒకే ఒక్కసారి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు మోడీ ప్రభుత్వం ఇలాగ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుంది, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు నేను మాట్లాడి ఒక ట్వీట్ చేసిన పరిస్థితి, తర్వాత మాట్లాడలేదు. బట్ కవిత వెళ్ళిపోయింది లోపలికి, కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు, దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉధృతంగా ముందుకెళ్తుంది. చాలామంది ఎవరైతే కడియం కావ్య, కడియం శ్రీహరి అవ్వచ్చు, ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడాలి, ఆయన నుంచి ఏం మాట్లాడతారు, ఈ యొక్క సంఘటనకు సంబంధించిన చాలామంది వెయిట్ చేశారు. బట్ నిన్న ఒక సంచలన ప్రెస్ మీట్, కేసీఆర్ రాబోతున్నాడు అనగానే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు, మోడీ మీద యుద్ధం ప్రకటిస్తాడు, మోడీ బోడీ ఈడీ అనుకుంటూ మాట్లాడతాడు మొత్తం ఇంకా అన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే ఆయన ఈ విషయాలు ఏమి అడ్రస్ చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాటర్ లేదు, ఎండిపోతున్నాయి పొలాలు అన్న పరిస్థితి, వీటిని ఒక బస్సు యాత్ర ద్వారా ఇట్లా బయటకు వెళ్తున్న పరిస్థితి, దీన్ని అంటే ఉన్న ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఇలా వెళ్ళారు అనుకోవచ్చా, లేకపోతే వీటిని అడ్రస్ చేయకపోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నువ్వు సైలెంట్గా ఉన్నావు ఫస్ట్ నుంచి, ఖండించలా. ఎందుకు అంటే నీకు తెలుసు ఆల్రెడీ వ్యవహారం, బయటికి వచ్చింది లిక్కర్ స్కామ్ ఒకటే, కానీ ఆ సీఎంతో నీకు ఇంకెన్ని ఒప్పందాలు ఉన్నాయో బయటికి రాలా, అవునా? అయ్యో ఆయన ఆయన అరెస్ట్ అయ్యాడేంటి, గబుక్కున్న అది కూడా చెప్పేస్తాడేమో, ఇది కూడా చెప్పేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి సైలెంట్గా ఉన్నావు. ఓవైపు కూతురు అక్కడ ఉందన్న భయం, ఇంకోవైపు ఎవరేం చెప్తారో అన్న భయం, మొత్తానికైతే 360 డిగ్రీస్ భయమే, బికాస్ నువ్వు చేసిన పెంట లాంటిది. అండ్ నెక్స్ట్ సరే అయిపోయింది, కనీసం కేటీఆర్ అయినా బయటకు వచ్చి అది ఇది తప్పు, ఇదది ఇది ఎదుర్కొంటాం పోరాడతాం అని చెప్పి ఏదో వాగుతున్నాడు, కానీ ఆయన కంటే ఎక్కువ దీని మీద మొరగాల్సింది నువ్వే కదా. నువ్వు ఊరికి దేశానికి ఏమి తెలియనట్టుగా మొరగకుండా మూలకెళ్ళి కూర్చుంటా ఏమంటారు నిన్నెళ్ళి? అందుకని సరే నిన్నేదో హుటాహుటిన నల్గొండ వెళ్ళావు, అటు తిరిగా ఏదో బస్సో గిస్సో వేసుకొని వెళ్ళావు, ఓ అందమైన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నావు, నలుగు మాట్లాడతావేమో అని చెప్పి నువ్వు రాగానే గబగబ గబగబ నీ చుట్టుపక్కల వీళ్ళందరూ వచ్చేసారు నీ కార్యకర్తలు, అమ్మయ్య మా సార్ బయటకు వచ్చాడు అని. ఏం చెప్తావు అంటే ఏమీ లేదు, అక్కడ చెదలు పట్టాయి, ఇక్కడ పురుగులు పట్టాయి, ఇక్కడ వర్షం లేదు, అక్కడ రోడ్డు లేదు, నీ పిండాకుడు లేదు, నీ స్నార్థం లేదు, నువ్వు ప్రభుత్వం బాగుంటాయి, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయి, వీళ్ళు వచ్చి 100 రోజులే కదా అయింది, 100 రోజుల్లోనే నీకు వర్షం రావాలి, 100 రోజుల్లోనే నీకు పొలాలు పండాలి, 100 రోజుల్లోనే నీకు అన్ని వెంటనే కోతకు వచ్చేయాలి, 100 రోజుల్లోనే నీకు ఇన్ని జరగాలి, అద్భుతాలు జరగాలి మొత్తం చెప్పాలి అంటే, వీళ్ళు వచ్చి 100 రోజులైంది. ఇప్పుడు ఆరోపిస్తున్న అది లేదు ఇది లేదు ఇది లేదు అనేవన్నీ కూడా 3 నెలల క్రితం నువ్వు పెట్టిన దరిద్రలే కదా, నువ్వు చేసిన పెంటే కదా. మరి అక్కడ దాకా కాకపోతే నిన్ను నువ్వే అనుకుంటున్నావు కూర్చొని, పైగా ఏదో అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టాను సరే అందరు అనుకున్నట్టు కూతురు గురించి మాట్లాడతావేమో అని. ఒక ఊ లేదు, ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు, ఏమీ లేదు. సో ఏమనుకుంటారు జనాలు అంటే జస్ట్ సైలెంట్గా, మరీ సైలెంట్గా ఉంటే ఏమనుకుంటారో జనాలు అని చెప్పి మొహమాటానికి బయటకు వచ్చి ఏదో 4 మాటలు వాగేసి వెళ్ళిపోయినట్టే ఉందే తప్పితే ఏం లేదు అక్కడ. అండ్ అది మళ్ళీ అందరూ సంచలన ప్రెస్ మీట్ సంచలనం ఏమైనా ఉంటుందేమో అనుకున్న ప్రెస్ మీట్ అది, ఏం లేదు అక్కడ, దాంట్లో అసలు 0, దాని గురించి మాట్లాడుకోవడమే దండగా. ఓకే, అంటే ప్రజల్లో కూడా ఒకటి నడుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కామ్ అయిపోయింది, 17 పార్లమెంట్కి సంబంధించి డమ్మీ అభ్యర్థులను పెట్టింది, అంటే ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరిస్తుంది అని అనేటువంటి వాదన కాంగ్రెస్ నుంచి వస్తుంది, ఇది నిజమేనా అంటారా? 2014 ఎలక్షన్ చూసుకున్నా వలస వచ్చిన నాయకుల గురించి మాట్లాడుకుంటే ఓకే, కానీ పనికొచ్చే నాయకుడిని ఒక్కడిని చూపి నాకు బీఆర్ఎస్ ఒక్కడు, వాడి ఊరు తెలియదు, పేరు తెలియదు, వాడికి ఏబిసిడీలు రావు, నాయకత్వం తెలియదు, కనీసం జెండా ఎగరేయడం కూడా చేత కాదు, వందే మాత్రం పాడడం చేత కాదు, జనగణమన చేత కాదు, దద్దమ్మలు అంటే దద్దమ్మలు, ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని దద్దమ్మలు అందరూ ఏదైనా పార్టీలో ఉన్నారు అంటే ఇదే పార్టీ. సీరియస్లీ బీఆర్ఎస్ ఎవడు ఒక్కడు కూడా దేనికి పనికిరాడు, 0. ప్రతి ఒక్కడు నిన్నబెట్టాడు, ఇప్పుడు ఒక్కొక్కడు ఇక్కడ నిలబెట్టారే నువ్వు దేనికన్నా పనికి వస్తావును అంటే ఏం పని అండి అని అడుగుతాడు నిజంగా, కనీసం ఏమ్రా ఏమంటున్నా అని కూడా అడగరు, అంత దద్దమ్మలు ఉంటారు దాంట్లో. కాబట్టే వీళ్ళవన్నీ చెల్లినాయి, అఫ్ కోర్స్ కుటుంబ పాలన. మీరు అలా అన్నారు కానీ రాజకీయంగా ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు,
కడియం శ్రీరావు వచ్చు. అయ్యో అదే బయట నుంచి వచ్చిన మనోళ్ళోదులే, మన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ నుంచి వచ్చిన తలసాని లాంటి వాళ్ళు, సబితీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు, డిఎస్ డి శ్రీనివాస్, వాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి, వీళ్ళు వదిలే కాక, వీళ్ళు కాదు స్వతహా వీళ్ళ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు చూసావా, ఏ రాజయ్యో, చిన్నయ్యో, ఆ అయ్యో, ఈ అయ్యో, పిచ్చయ్యో, ఎడ్డయ్యో, ఎవడో ఒకటి. రాజీవ్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ వీళ్ళతో కొంచెం పవర్ఫుల్ గా ఉన్నటువంటి, సో అట్లా అంటే వీళ్ళు తయారు చేసుకున్నటువంటి మనుషులు ఎవరైతే మొత్తం ఎడ్డీ క్యాండిడేట్లే, ఒక్కడికి ఏ తెలీదు, బి తెలీదు, సి తెలీదు, ఏమీ తెలియదు, ఎందుకు పనికిరారు, అది వీళ్ళకి ప్లస్ అయిపోయింది. కాకపోతే ఏంటో కర్మ, వీళ్ళ ఫ్యామిలీలో కూడా ఎడ్డీ క్యాండిడేట్లు ఉన్నారు ఇప్పుడు, కవిత లాంటి వాళ్ళు బయట గెలవలేరు. వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటే హరీష్ రావు, కొద్ద గొప్ప మాట్లాడేది కేటీఆర్, కేసీఆర్ తప్ప అసలు ఎవరూ లేరు ఇందులో చెప్పుకోవడానికి, బయట నుంచి వచ్చిన వాళ్ళు వదిలేస్తే. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ పార్టీలో అసలు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటే, గసల విషయానికి వస్తే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఏంటి అని అడిగితే, ఈ ప్రాజెక్టుల విషయాలలో కూడా చాలా అవకతవకలు జరిగాయి, బోల్డ్ అన్న అవకతవకలు. ఊ అంటే ఆ అంటే ఈ ఊరికి ప్రతి ఊరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్రాజెక్టు కడతాం, శంకుస్థాపన లేయడం, ఆ ప్రాజెక్టు పేరు కింద పాప రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేయడం, వాళ్ళకి పదవ పొరకో ఇచ్చేసి భూములు తీసేసుకోవడం, తర్వాత ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయడం. ఓకేనా, ఆల్రెడీ అమ్మేసుకున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది గవర్నమెంట్కి సంబంధించిన అంశం, మనది కాదు. మరి కొన్న భూములన్నీ ఎక్కడ ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవడు తీసుకున్నాడు వాటిని, అవి తెలియదు ఎవరికి. అవన్నీ ధరణిలో ఉంటాయి, ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది, ఇది వీడిది అని. ఎప్పుడో వాడు వస్తాడు, అక్కడ ఏదో కట్టుకుంటాడు. వీళ్ళు అడగడానికి లేదు, వై బికాస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఐ మీన్ సేల్ చేసేస్తుంది, అమ్మేశారు కదా, అమ్మిన తర్వాత అడగడానికి లేదు. సేమ్ అలాగే హరీష్ రావు రంగనాయకమ్మ ప్రాజెక్టు కూడా అంతే.